నాన్నగారు లెగసీ లెగసీ అంటున్నారు కదా, నాన్నగారు లెగసీ రాజకీయాల్లో ఉన్నారు సరే, రాజమండ్రిని వదిలేసి రాజనగరం ఎందుకు వెళ్ళారు అసలు మీరు? 2009లో నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగింది. జరిగినప్పుడు పూర్వం నాన్నగారు కడియం నియోజకవర్గాన్ని అడ్రస్ చేశారు. అవును, కడియం కాస్త 1/3 ఏమో వచ్చి రాజానగర్లో కలిసింది, ఇంకొక 1/3 వెళ్ళి రాజమండ్రి రూరల్లో కలిసింది, ఇంకో 1/3 వెళ్ళి రాజమండ్రి అర్బన్లో కలిసింది. సో ఈ మూడిట్లో ఏది అనే ప్రశ్న ఆవేళ ఉన్నప్పుడు 2009కి ఆవేళ చిట్టూరి రవీంద్ర గారు బూరుపూడి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించేవారు. సో ఆయనే మళ్ళీ ఆయన కంటెస్ట్ చేయాల్సిన ఆయన కంటెస్ట్ చేశారు కాబట్టి అప్పుడు రాజానగరం వచ్చి బూరుగుపూడిలో ఉన్న కోరుకొండ సీతానగరం కలిపి రాజానగరం ఏర్పడింది. గోకవరం మండలం జగ్గంపేటలో గెలిపింది. అప్పుడు మేము రాజమండ్రి రూరల్ చేయాల్సి వచ్చింది. సో ఆ తర్వాత సీఎం గారు మూడిట్లో అంటే కొత్తగా పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం ఇవన్నీ జరిగిన తర్వాత సీఎం గారు మూడు ఆప్షన్స్ ఇచ్చారు. మూడిట్లో ఏది కావాల్స్తే అది ఎంచుకోండి అని చెప్పానంటే ఆవేళ చాలా ఆలోచించి పూర్తి రూరల్ బ్యాక్గ్రౌండ్ కావాలి మనకి. స్టిల్ ఈవేళకి కూడా మేము కంటెస్ట్ చేయడం అనేది రాజానగరంలో చేయొచ్చేమో కానీ అంటే ఏమైనా సింక్ వచ్చింది ప్రాస రాజా రాజానగరం అని ఏమైనా ఉందనేసి రాజానగరానికి రాజు ఈ రాజే అనేసి అలాగేం కాదు కానీ దేవుడు కలిపాడు అలాగే అంతే. రాజనగరంలో మాత్రం ప్రతిదీ ఈ రాజుగారి చేతిలోనే ఉంటది అన్న మాట కూడా మనం విన్నాం కదా ఆల్రెడీ. కానీ ప్రత్యర్థులు ఒకటి ఆరోపిస్తున్నారు ఇప్పుడు ప్రధాన అసలంగా రాజానగరానికి రాజా స్థానికేతరుడు అని గట్టిగా ప్రత్యర్థులు భుజానికి ఎత్తుకున్నారు. మా నాన్నగారు కోనసీమ ప్రాంతం నుంచి వచ్చి రాజమండ్రిలో సెటిల్ అయ్యి ఆవేళ కడియం నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు. ఈవేళ నన్ను ఎవరైతే స్థానికేతరుడు అని అదే పనిగా మాట్లాడుతూ ఉన్నారో సే అంటే నాకంటే ముందు 10 ఏళ్ళ పాటు 2 టర్ములు పెందుర్తి వెంకటేష్ గారు శాసనసభ్యుడిగా పనిచేశాడు. ఆయన స్వగ్రామం సీతానగరం, రాజమండ్రిలో మా ఇంటికి 200 మీటర్ల దూరంలో ఆయన ఇల్లు ఉంది. అంటే సీతానగరంలో పుట్టి రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో నివాసం ఉంటే వాళ్ళేమో అక్కడ స్థానికులు, నేను వచ్చి రాజమండ్రిలో ఇల్లుండి తెల్లారు లెగిస్తే పొద్దున్నే 6 గంటలకి నా జీవితం మొదలయ్యి మళ్ళీ రాత్రి 12-1 గంట దాకా అదే పనిగా ఆ గ్రామాల్లో దొల్లి ఈ గ్రామాల్లో ఆ రోడ్ల వెంబడి తిరిగి ఎవరైనా సమస్య వచ్చిందంటే ఇక్కడ నుంచి బయలుదేరి పురుషోత్తపట్నం వరకు వెళ్ళాను చూసి వస్తూ ఉంటాం. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పురిగి ఇక్కడ పెరిగి ఇక్కడ సేవలు చేస్తూ ఉంటే నేనేమో స్థానికేతరుని.